తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే పండగ బతుకమ్మ పండగ అని ఎంపీపీ సాయిలు జెడ్పీటీసీ లక్ష్మి అన్నారు. సిద్దిపేట జిల్లా మెరుదొడ్డి మండలం ఆరేపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో బతుకమ్మ సంబరాలను ప్రధాన ఉపాధ్యాయురాలు భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండగ విశిష్టతను విద్యార్థులకు తెలియజేయడంతో పాటు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించేలా బోధన చేయడం జరుగుతుందని ఆమె వెల్లడించారు. ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు ఏర్పాటు చేసిన దాతల సహకారం మరువలేందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సత్యనారాయణ, ఎంపీటీసీ శ్రీనివాస్, సర్పంచ్ సత్యనారాయణ, మాజీ సర్పంచ్ శివకుమార్, గ్రామస్తులు రాజు పలువురు పాల్గొన్నారు. చక్కగా చదివి తల్లిదండ్రుల పేరు, మేడం పేరు మంచిగా చదవాలని పిల్లలకు బతుకమ్మ శుభాకాంక్షలు. అయితే మేడం అనేది ఇప్పుడు స్కూల్ లేదు, రెండు నాట్లు ఎంపీ గారి దృష్టికి మంత్రి గారు దృష్టికి తీసుకపోయి కంపల్సరీ ఒకటో రెండు గదులుగా ఆ పుస్తకుని మీ అందరం జడ్పీటీసీ ఎంపీపీ అందరం కలిసి సార్ దగ్గర పోయి ఒక వినోపం చెప్తాం. దానికి మీరు తొందరపడే అవసరం లేదు. ఈ పిల్లలు 120 మంది ఉన్న వివిధ గ్రామాల తల్లిదండ్రులకు వాళ్ళకు ఏ ఊళ్ళు కాడ ఏ ఊళ్ళో స్కూలు చెప్తలేని విధంతో ఈ ఆరేపల్లకు తల్లిదండ్రులు ఇక్కడ చదివిస్తున్నారంటే దీనికి ఆరేపల్లకు ఘనత అయిపోయింది. అందరికీ మీరు ఈ సెమినార్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం. ఎందుకంటే నాకు 20-23 జీపీలలో 20 జీపీలలో దాదాపు అన్ని స్కూళ్ళల్లో మేము పోతుంటాం, కానీ ఆరేపల్లి రాగానే అన్ని గ్రామాల వాళ్ళు ఇక్కడికి వస్తారంటే అది గర్వకారణం. ఇలా మెదొడ్డి కానీ, కొండాపూర్ కానీ, మా ఎంపీటీసీ గారు మాట్లాడినట్టు ధర్మారం కానీ, లక్ష్మీనారం కానీ, అంటే 10 గ్రామాల నుండి ఈ ఆరేపల్లికి రావడము చాలా గర్వకారణం. వాస్తవంగా ఈ ఆరేపల్లికి సేవ చేస్తుందంటే ఈ ఆరేపల్లిలో ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళ సహాయము మేడం గారికి 100% ఉండాలమ్మా. ఎందుకంటే ప్రైవేటు విద్య కన్నా గవర్నమెంట్ విద్య గొప్పది అని నేను అక్కడక్కడ చెప్తుంటా. ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే కూడా చెప్పినా